नमस्ते वेलकम टू माय चैनल गायत्री पवन स्पीक्स मनमी वीडियो लो आरव तरगति चदुतुन्ना संजय कृष्ण टी हब वार निर्वहिंचिन इंटिंटा इनोवेशन पोटीलो सर्टिफिकेट आफ् अप्रिसियेशन पोंदाडु आ विशेषालनु चूद्दाम साधारणंगा वर्षाकालं रागाने मनं मొక్కలను నర్సరీ నుంచి తెచ్చుకొని పెంచుకుంటూ ఉంటాం నర్సరీలో ఆ మొక్కలను ప్లాస్టిక్ కవర్లలో వేసి పెంచుతూ ఉంటారు గ్రామ పంచాయతీ నర్సరీలలో కూడా వారు ప్లాస్టిక్ కవర్లలోనే మొక్కలను పెంచుతూ ఉంటారు ప్లాస్టిక్ కవర్ నుంచి మొక్కను వేరు చేసి మట్టిలో నాటిన తర్వాత ఆ ప్లాస్టిక్ కవరు మట్టిలో కలవడానికి చాలా రోజుల సమయం పడుతుంది ఇది పర్యావరణానికి ఎంతో హానికరంగా ఉంటుంది ప్లాస్టిక్ కవర్లు వాడకుండా నర్సరీలలో మొక్కలను ఎలా పెంచాలో ఆలోచన చేశాడు ఆరవ తరగతి విద్యార్థి సంజయ్ కృష్ణ ఆ విషయాన్ని ఆ చిన్నారి మాటల్లోనే విందాం అందరికీ నమస్కారం నా పేరు సంజయ్ నేను 6th క్లాస్ శ్రీచైతన్య స్కూల్ నాగర్కొండలో చదువుతున్నాను అందరూ సాధారణంగా ఇలాంటి ప్లాస్టిక్ బ్యాగ్స్ మొక్కలు అమ్ముతుంటారు ముఖ్యంగా నర్సరీలలో నేను నాకు వచ్చిన ఉపాయం వల్ల ఇలాంటి క్లాత్ బ్యాగ్స్లో చెట్లని నాటడం వల్ల పర్యావరణానికి మంచిది ఇలాంటి ప్లాస్టిక్ బ్యాగ్స్ అంటే మా పర్యావరణానికి చాలా హానికరం అందువల్ల ఈ ప్లాస్టిక్ క్లాత్ బ్యాగ్స్ ఈ క్లాత్ బ్యాగ్స్ని వాడాలి ఇలాంటి ఇప్పుడు నీళ్ళు పోస్తే ఎప్పుడు బ్యాగ్ తడిగా ఉంటుంది కాబట్టి ఈ మొక్క కూడా చాలా మంచిగా ఉంటుంది అందువల్ల ప్లాస్టిక్ క్లాత్ బ్యాగ్సే వాడాలి సంజయ్ కృష్ణ వాళ్ళమ్మగారి సహాయంతో ఇలా క్లాత్ బ్యాగులలో మొక్కలను పెంచుతున్నాడు క్లాత్ బ్యాగులు వాడడం వల్ల పర్యావరణానికి మంచి జరగడమే కాకుండా తక్కువ నీటితో మొక్కలను పెంచవచ్చు ఈ బ్యాగ్ ధర కేవలం 5 రూపాయలు మాత్రమేనట వీటిని ప్రోత్సహించడం వల్ల గ్రామీణ ప్రాంతాలలోని మహిళలకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని కూడా చెప్తున్నాడు సంజయ్ కృష్ణ తను చేసిన ఈ ప్రయోగంతో నాగర్కర్నూల్ జిల్లా టీ హబ్ వార్ నిర్వహించిన జిల్లా స్థాయి ఇంటింటా ఇన్నోవేషన్ పోటీలో పాల్గొని గౌరవనీయులు ప్రభుత్వ చీఫ్ విప్ మరియు ఎమ్మెల్యే శ్రీ గువ్వల బాలరాజ్ గారు కలెక్టర్ శ్రీ ఉదయ్ కుమార్ గారు జిల్లా విద్యాధికారి గోవిందరాజులు గారి నుంచి ప్రశంసా పత్రాన్ని పొందాడు సంజయ్ కృష్ణ చిన్న వయసులోనే పర్యావరణం గురించి ఎంతో చక్కగా ఆలోచించిన సంజయ్ కృష్ణ భవిష్యత్తులో ఉన్నత స్థానాలు పొందాలని ఆశిస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గాయత్రి పవన్ స్పీక్స్